నెల మార్నింగ్ ఒక ఫోన్ కాల్తో నిద్రలేశాను. ఫోన్ ఎత్తగానే టీవీ చూసారా అన్నారు, లేదంటే ఇట్లా శ్రీదేవి గారు పోయారు అన్నాను. షాక్ నుంచి కోలుకోవటానికి చాలా టైం పట్టింది. శ్రీదేవి చిన్నప్పటి నుంచి చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మొన్న మామూలు వరకు ఒక సపరేట్ తనదంటూ ఒక ఇది పెట్టింది. అప్పట్లో సావిత్రి గారిని ఎట్లా మనం చెప్పుకుంటాము, తర్వాత జనరేషన్లో శ్రీదేవి అట్లా. ఎందుకంటే మిగతా ఏ ఆర్టిస్ట్ అయినా కానీ సావిత్రి గారిని మరిపించారు అది ఇది అని చెప్తాం మనం. ఇప్పుడు శ్రీదేవి అట్లా కాదు, శ్రీదేవి ఒక సపరేట్ దీంట్లో వచ్చింది. సో అలాంటి శ్రీదేవి ఇవాళ మన మధ్య లేదు అంటే నాకు ఒక సంఘటన గుర్తొస్తాను. మేము చదువుకునే రోజుల్లో ఆవిడ మీద ఎంత క్రేజ్ ఉందో చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, నాకు గుర్తున్నది. నేను కాలేజ్ అయిపోయింది, సినిమాల్లోకి జస్ట్ వస్తున్న రోజుల్లో సినిమాల్లో ఉన్నానని తెలిసి దుబాయ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, శ్రీదేవి గారు చూస్తానికి 2 లక్షలు ఇస్తాను చూస్తానికి. అంటే మనం ఏదైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు అతన్ని తీసుకెళ్తే షూటింగ్ చూపించితే షూటింగ్లో ఆవిడని చూసి వెళ్ళినందుకు 2 లాక్స్ ఇస్తాను. ఆ రోజుల్లో ఐమ్ టాకింగ్ అబౌట్ 80s early 80s ఆర్ లేట్ 70s. ఆ రోజుల్లో శ్రీదేవి గారిని చూస్తానికి 2 లాక్స్ ఇస్తాను. 80s early 80s అటువంటిది అంటే ఎంత క్రేజ్ ఉంటుంది చూడండి. 2 లక్షల రూపాయలు ఊరికే అట్లా వచ్చి అక్కడ షూటింగ్లో ఆవిడ ఉంటే ఇదిగో శ్రీదేవి గారిని చూపిస్తే చాలు, మనం పరిచయం కూడా చేయటం కాదు జస్ట్ చూపించటం అన్నమాట. సో ఎంత క్రేజ్ ఉండకపోతే ఆ మాట అంటారు వాళ్ళు. సో ఇలా ఉండేది ఆవిడ క్రేజ్. అండ్ మొత్తం ఒక ట్రెండ్ని, కొత్త ట్రెండ్ని సృష్టించారు ఆ రోజుకి ఈ రోజు కూడా. కొత్త హీరోయిన్లు అందరూ శ్రీదేవిని ఫాలో అవటానికి ట్రై చేస్తుంటారు. శ్రీదేవిని పెర్ఫార్మెన్స్లోనేను లేకపోతే కాస్ట్యూమ్స్లోనూ కాదు పెర్ఫార్మ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. ఆ డిసిప్లిన్లోను ప్రొఫెషనలిజంలోను కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఇవాళ ఆవిడ లేకపోవటం నిజంగా సినిమా ఇండస్ట్రీకి తీరం లోటు, ఆవిడ ఫ్యాన్స్కి. ఎందుకంటే 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో సినిమాలు చేయకుండా ఇంగ్లీష్ వస్తే మళ్ళీ అదే ఫ్యాన్ఫేర్తో ఓపెన్ అయిన సినిమా, అదే క్రేజ్తో సినిమా చూశారు జనం. సో ఎంత క్రేజ్ ఉందో ఆలోచించండి భారతదేశంలో ఆమెకి. భారతదేశంలో ఉన్న సినిమాలకే ఒక కొత్త వరవడిని శ్రీదేవి ముందు శ్రీదేవి తర్వాత లాగా చేసింది. అలాంటి మహానటి, గొప్ప నటి, గొప్ప మనిషి సడన్గా ఏంటో తెలీదు, అప్పుడు దాకా ఉండి అప్పటికేదో పెళ్ళికి వెళ్ళి నుంచి చూసుకుని వచ్చి లేకుండా పోవటం అనేది నిజంగా ఆశ్చర్యంగానూ ఉంది, బాధగానూ ఉంది. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని ఆవిడ ఫ్యామిలీకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.